అని చెప్పుకున్నాము మరి జీవుల్ని మొట్టమొదటిగా వర్గీకరించింది అరిస్టాటిల్ మరి దీన్ని వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే కరోలస్ లినియస్ అని చెప్పుకున్నాము ఈయన యొక్క రాసిన గ్రంథాలు ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము ఇవన్నీ చెప్పుకున్నాము మరి అలాగే నిన్న మనకి రాజ్యంలో వర్గీకరణ అంతస్తులు ఉన్నాయి కదా వర్గీకరణ అంతస్తుల్లో రాజ్యం అంటే ఏమిటి మరి వర్గం అంటే ఏమిటి తరగతి క్రమం కుటుంబం వీటన్నిటి గురించి చెప్పుకున్నాము మరి అలాగే జాతి అంటే ఏమిటి జాతి దీనికి పేరు పెట్టింది ఎవరని మరి వీటికి మరి ప్రమాణం ఏంటి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది మరి ఈరోజు ద్వినామీకరణం గురించి ఈ యొక్క పార్ట్ టూ చెప్పుకుందాం పార్ట్ టూలో ద్వినామీకరణం గురించి చెప్పుకుందాము మరి ఐబీసీఎన్ ఆధారంగా దీన్ని నిర్వచిస్తారు దీని యొక్క పితామహుడు వర్గీకరణ పితామహుడు లేదా ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే కరోలస్ లినయస్ మరి ఐసీబిఎన్ అంటే ఏమిటయ్యా అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటనామికల్ నామిక్లేచర్ అంటారు ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేచర్ ఐసిబిఎన్ మరి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ వృక్ష నామి నామినీకరణ సంస్థ ప్రకారము అంటే ఇందా చెప్పుకున్నాం కదా ఐసీబిఎన్ అనేది దీని ప్రకారం మొక్కలకు జంతువులకు కానీ రెండు పేర్లు ఉంటాయి మరి చివరి చివరిన శాస్త్రవేత్త పేరు రాయాలండి దీనికి మొక్కలకు కానీ జంతువులకు కానీ రెండు పేర్లు ఉంటాయి చివరిన శాస్త్రవేత్త పేరు రాయాలి ఉదాహరణకి హోమోసెఫియన్స్ అంటే ఆదిమ మానవుల్లో ఉంటారండి వీళ్ళు హోమోసెఫియన్స్ అంటే సుమారుగా బుద్ధినితో పాటు జీవించినటువంటి మానవులు అని చెప్పుకోవచ్చు బుద్ధుని కాలంలో ఉన్న ఆదిమ తెగలు అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హోమోసెఫియన్స్ అంటే మానవుడు మనం ఇక్కడ చూడండి హోమోసెఫియన్ ఎల్ హోమో అనేది ఒక పేరు సెఫియన్స్ అనేది మరొక పేరు ఇక్కడ ఎల్ అనేది వీటిని మనం ఎలా రాయాలో కూడా చెప్తారు మొదటి పేరు ప్రజాతి నేను చెప్పుకున్నాం కదండి జాతి ప్రజాతి క్రమము కుటుంబము వర్గము ఇవన్నీ చెప్పుకున్నాం కదా మరి మొట్టమొదటిగా ఏం రాస్తారంటే ప్రజాతి రాయాలి అడుగుతాడు అంతర్జాతీయ వృక్ష నామీకరణ సంస్థ ప్రకారము మరి ఒక జంతువుకి మొదటన ఏ పేరు వాడతారంటే ప్రజాతిని వాడతారు జాతిని వాడరు ప్రజాతిని వాడతారు మరి హోమో హోమో అనేది ప్రజాతి మానవునికి మరి రెండవ పేరు జాతిని వాడతారండి జాతి దీన్ని సెఫియన్స్ సెఫియన్స్ అంటారు మరి మూడవదిగా మనం శాస్త్రవేత్త పేరు రాయాలి లిన్నేయస్ లిన్నేయస్ అనేది శాస్త్రవేత్త పేరు మరి శాస్త్రవేత్త పేరు ఎల్లన్గా లిన్నేయస్ అని అర్థమండి ఎవరికైనా ఈ విధంగానే రాస్తారు ఏ జంతువుకైనా ఈ విధంగానే పేరు వండిద్ది వరల్డ్ వైడ్ ప్రతి జంతువుకి ఒకలాగానే పేరును నిర్ణయించడం జరుగుతుంది మరి జాతి ప్రజాతి రెండు ఒకే పేరును కలిగి ఉంటే దాన్ని ఏమంటారు అంటే ట్యాటోనిం అంటారు టాటోనిమ్ అనగా జాతి మరియు దాని యొక్క ప్రజాతి కూడా రెండు ఒకే విధంగా ఉండట మరి ఉదాహరణ చూసుకుంటే నాజా నాజా అంటాము అనగా నాగపాము గాలస్ గాలస్ అంటాము కోడి అని అర్థము జీవులను రెండు రాజ్యాలుగా వర్గీకరించారండి మరి అక్క వర్గీకరించినటువంటి వారు లిన్నయస్ చెప్పుకున్నాం కదా కరోలస్ లిన్నయస్ ఈయన మొక్కలను జంతువులను మరి విభజించటం జరిగింది ఉన్న మరి జీవరాశులన్నింటినీ మొక్కలనుగా జీవులు జంతువులుగా వర్గీకరించారు సరే ఇది కాదని చెప్పి మరి ఇంకొక వ్యక్తి వచ్చాడు ఈయన హెకెల్ హెకిల్ అనేటువంటి వ్యక్తి మరి జీవులను మూడు రాజ్యాలుగా వర్గీకరించాడు రాజ్యాలు రాజ్యాలుగా అర్గీకరించాడు ఇందులో ఏమేమి అంటే మొక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ప్రతిష్ట అనేటువంటి కొత్త రాజ్యాన్ని తీసుకురావటం జరిగింది హెకెల్ మరి ల్యాండ్ రోప్ ల్యాండ్ హెకెల్ తర్వాత ల్యాండ్ అనేటువంటి వ్యక్తి వచ్చారు ఈయన జీవులను నాలుగు రాజ్యాలుగా చేయటం జరిగింది అవి ప్రొటిష్ట మొనీరా ప్లాంటే యానిమోలియా అంటే ప్రతిష్ట యొక్క జా ప్రతిష్టాని ఎవరు తీసుకొచ్చారు హెకిల్ మరి మునిరాని ఈయన సృష్టించడం జరిగింది ఎవరు రోప్లాండ్ అనేటువంటి వ్యక్తి మునీరా అనేటువంటి కొత్త రాజ్యాన్ని తీసుకురావడం జరిగింది మరి ఫ్లాంటే యానిమేలియా అనేటువంటివి మనం చెప్పుకున్నాం ఇందాడ లినేస్ మరి మొక్కలు జంతువులు అంటాము అండ్ యానిమేలియా అంటే మరి అసలు ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వర్గీకరణ ఏంటయ్యా అంటే ఇది ఐదవది మరి హార్హెచ్ హార్హెచ్ విక్టేకర్ హార్హెచ్ విక్టేకర్ మరి జీవులను ఐదు రాజ్యాలుగా ఐదు రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది ఈయన వర్గీకరణ ఇప్పటికీ కూడా ప్రాముఖ్యతమైనది ఈయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హార్హెచ్ విక్టేకర్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది మరి అవేంటయా అంటే మరి మొదటిది మునీరా మునీరా మొట్టమొదటిది మొనీరా మునీరాలో ఏమంటాయా అంటే ఏకకన జీవులు ఏకకణ జీవులు కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రకం లేని జీవులు అంటే మనకు తెలుసు వైరస్లు బ్యాక్టీరియాలు సైనో బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా మరి కే ఏకకణ జీవులు అంటే ఒకే కణం ఉండి మరి కేంద్రకం లేనటువంటివి మరి ప్రతిష్ట రెండవది ప్రటిష్ట అంటాము ప్రటిష్టలో ఏం చేశాడయ్యా అంటే దీనిలో జంతు లక్షణం వృక్ష లక్షణం వృక్ష లక్షణం అంటే ఏంది పత్రహరితం ఉండాలి వృక్షాల్లో పత్రహరితం ఉండిద్ది మరి జంతు లక్షణం అంటే చెలించటము తినటము ఇవన్నీ కలిగినటువంటి జీవులను చేర్చాడు ఉదాహరణ యుగ్లేనా యుగ్లేనా అనేటువంటిది ప్రతిష్టకి సంబంధించినది మరి తర్వాత మూడవది ఫంగై ఫంగై అంటాము వీటిలో పత్రహరితం ఉండదండి ఫంగై అనేది పత్రహరితం ఉండదు పత్రహరితం లేకపోతే దాన్ని ఏమంటారు చెట్టు కాదు దానికి వృక్ష లక్షణం సంబంధం లేదంట మరి ఫంగై అనేటువంటిది మరి పత్రహరితం లేదు కావున వీటిని వృక్షశాస్త్రం యొక్క పరపోషకాలు అంటే వృక్షశాస్త్రంలో పరపోషకాలు అంటాము ఇవి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు ఉదాహరణకు ఈస్ట్ 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 మరి నాలుగవది ఫ్లాంటే ఫ్లాంటే అంటే మొక్కలు లేదా వృక్షరాజ్యము ఐదవది యానిమేలియా అంటే జంతువు రాజ్యము ఈ యొక్క వర్గీకరణను హార్ విక్టేకర్ అనేటువంటి వ్యక్తి చేయటం జరిగింది హార్ ఎస్ విక్టేకర్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా వర్గీకరించారు కదా మరి వృక్షాలకి మరి జంతువులకి మధ్య గల సంబంధాన్ని కూడా ఇక్కడ చూసేద్దాము వృక్షాలకి జంతువులకి మధ్య సంబంధము సింపుల్గా వృక్షాలు మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే ఇవి ఆహారాన్ని స్వయంగా సంపాదించుకుంటాయి ఎలాగంటే పత్రహరితం ఉంటుంది కిరణజర్ణ సంయోగ క్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి మరి మానవులు కూడా జంతువుల్లోకే ఒక భాగం అవుతారు మనం స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేము ఇతర వస్తువులను తిని మనం ఆహారాన్ని తయారు చేసుకుంటాము ఇవి స్వయం పోషకాలు ఇవి సొంతగా పోషకాలను తయారు చేసుకుంటాయి మనం వేరే వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది మరి మూడవది ఇవి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం నుంచి చెల్లించలేము మనకు తెలిసిందే మనం ఏడకైనా ఇల్లు వచ్చేస్తాము మరి వృక్షాలు జంతువులకు మధ్య వ్యత్యాసము చెప్పుకున్నాము మరి తమంతటి తామే ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు మరి స్వయం పోషకాల మీద ఆధారపడేటువంటి వాటిని పరపోషకాలు అని చెప్పుకోవచ్చు మరి ఇది పార్ట్ టూ టూ వీడియో సెకండ్ చాప్టర్ మరి జీవుల యొక్క వర్గీకరణ బయాలజీలో చెప్పుకోవటం జరిగింది మరి పార్టీ త్రీ వీడియో కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండండి మరి మన నానిటెక్ వీడియోస్లో మరి బయాలజీ గురించే కాదు మరి హిస్టరీ అర్థమేటిక్ పర్సన్స్ ఇన్ న్యూస్ డేట్స్ మరి అలాగే ఫిజిక్స్ జియోగ్రఫీ జీకే ఇలా అన్ని టాపిక్ల మీద మరి వీడియోస్ చేయటం జరుగుతుంది ఇంత మాత్రమే కాదు మరి మన టెలిగ్రామ్ గ్రూప్ నానిటెకెన్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ మల్టిపుల్ చాయిస్ డైలీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీ యొక్క ర్యాంకుల్ని మీరు తెలియజేసుకునేటువంటి అవకాశం ఉంది జాయిన్ అవ్వండి మరి మా నాని టెక్కిన్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్